సో చూస్తుండగానే మే అయితే వచ్చేసింది అండ్ వెల్కమ్ టు ద మోస్ట్ యాక్యురేట్ నియర్ టు పర్ఫెక్షన్ అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ మే 2022 అండ్ యా లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఏప్రిల్ మంత్ అనేది ఒక హౌస్ఫుల్ మంత్ అని చెప్పచ్చు వస్తానే ఉన్నాయి మొబైల్స్ వచ్చేసరికి బట్ మే కైండ్ ఆఫ్ మే నాట్ బి హౌస్ఫుల్ సో చాలా లిమిటెడ్ మొబైల్స్ అయితే మేలో రాబోతున్నాయి బట్ స్టిల్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ మంత్ అని చెప్పచ్చు సో ఈ మంత్ మోస్ట్ హైప్డ్ మొబైల్స్ కూడా కొన్ని లాంచ్ అవ్వబోతున్నాయి అండ్ ఫస్ట్ మొబైల్ మన లిస్ట్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 6a సో గూగుల్ ఐఓ ఈవెంట్ అయితే జరగబోతుంది మే 11-12 తారీఖుల్లో సో అక్కడ ఆ ఈవెంట్లో మనం ఆండ్రాయిడ్ 13తో పాటు ఒక పిక్సెల్ వాచ్ అండ్ గూగుల్ పిక్సెల్ 6a అయితే మనం అయితే చూడబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండ్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే పెద్దగా ఏం తెలియలేదు బట్ బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే తెలిసినాయి 6.2 inch ఫుల్ హెచ్డీ ప్లస్ 90Hz ఆర్ 60Hz సూపర్ ఆండ్రాయిడ్ స్క్రీన్ ఇదైతే వస్తుంది సో కొద్దిగా డౌన్ గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ టెన్సర్ ప్రాసెసర్ని అయితే మనం అయితే చూడబోతున్నట్టుగా తెలుస్తుంది అండ్ 4800mAh బ్యాటరీ అయితే వస్తుంది సో ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 12.2 MP మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సో ఏదైతే గూగుల్ పిక్సెల్ 5a ఉందో అదే కెమెరా సెటప్తో అయితే గూగుల్ పిక్సెల్ 6a కూడా రాబోతుంది అండ్ ఇంక దీని ప్రైసింగ్ వచ్చేసరికి $449 అంటే ఇండియన్ కరెన్సీలో ₹34,000 సో మీరు వెంటనే అడగచ్చు జోకులు వేస్తున్నాం ఏంది నిఖిల్ బ్రో అని సో యా టిపికల్లీ కన్వర్టెడ్ ప్రైస్ అది ఇండియాకి డెఫినెట్గా ₹50,000 ప్రైస్ రేంజ్లో అయితే డెఫినెట్గా వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి బట్ చూడాలి ఏమవుద్దో ఈ ఫోన్ ఇండియాకి వస్తుందో రాదో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో ఎడ్జ్ 30 సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ యూరోప్లో అయితే లాంచ్ అయితే అయిపోయింది సో దీని వచ్చేసరికి May 12 అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పచ్చు మోటో నుంచి సో 144Hz 10-bit OLED స్క్రీన్తో అయితే వస్తుంది స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్తో అయితే వస్తుంది 50MP OIS కెమెరాతో వస్తుంది ప్లస్ 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2MP మ్యాక్రో కెమెరాతో అయితే వస్తుంది 250 పెట్టిన తర్వాత 2MP ఎందుకు పెట్టారు కూడా అర్థం కావట్లే అండ్ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా వస్తుంది అండ్ 4020mAh బ్యాటరీతో వస్తుంది 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ ఇంకా ప్రైసింగ్ వచ్చేసరికి €376 అయితే పెట్టారు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసినట్టయితే సంథింగ్ లైక్ ₹36,000 అయితే ఉంటుంది బట్ దీస్ డేస్ మోటో చాలా అగ్రెసివ్గా అయితే వస్తుంది ఒకవేళ వాళ్ళ అగ్రెసివ్ స్ట్రాటజీని యూస్ చేసినట్టయితే 30-33,000 మధ్యలోనే మనం ఈ స్మార్ట్ ఫోన్ ప్రైసింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఇంకా అద్భుతంగా ఉంటే 29,000 కూడా మనం ఈ ఫోన్ అయితే చూడొచ్చు కార్డ్ ఆఫర్స్ కలుపుకుని సేల్స్లో కైండ్ ఆఫ్ సో ఎందుకంటే మోటో డీస్ డేస్ ఈజ్ వెరీ అగ్రెసివ్ ఇన్ ఇండియా సో చూద్దాం అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వివో నుంచే సో వివో T1 Pro అయితే ఇండియాలో అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది సో ఈ వీడియో షూట్ చేసే టైంకి ఇండియాలో లాంచ్ అయితే అవ్వలేదు బట్ మేము ఎప్పుడు ఎడిటింగ్ చేసి పెడతామో మాకు తెలియదు కాబట్టి కైండ్ ఆఫ్ లాంచ్ అయిపోయి కూడా ఉండొచ్చు మేము వీడియో షూటింగ్ కంప్లీట్ చేసేటప్పటికి సో ఇంక వివో T1 Pro గురించి మాట్లాడుకున్నట్టయితే దీని గురించి ఒకటే విషయం చెప్పాలి నేను ఏదైతే ఐక్యూ Z6 Pro ఉందో దాని రీబ్రాండెడ్ వెర్షన్ అనమాట ఇది వచ్చేసరికి వివో నుంచి సేమ్ అదే 90Hz అమ్లెడ్ అండ్ స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అండ్ ఇంకా 66W ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది అండ్ 4700mAh బ్యాటరీతో అయితే వస్తుంది దీని ప్రైసింగ్ వచ్చేసరికి ఇంకా ఎవరికీ తెలీదు సో ఒకవేళ లాంచ్ అయితే కుదిరితే డిస్క్రిప్షన్ బాక్స్లో దీని ప్రైస్ అయితే పిన్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు అండ్ ఇంకా ఎలాగో వివో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వివో ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి ఇండియాలో కాదు చైనాలో బట్ మన లెక్క ప్రకారం మనం చైనాలో ప్రపంచంలో ఎక్కడో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి మాట్లాడుకోము సో ఇప్పుడు ఏదైతే నేను మొబైల్స్ చెప్పబోతున్నాను ఈ రెండు మొబైల్స్ ఇండియాకి ఒక 2 months అయితే కన్ఫర్మ్గా వస్తాయి సో అవేంటంటే వివో ఫ్లాగ్షిప్ కెమెరా సిరీస్ ఫోన్స్ వివో X60 అండ్ X60 Pro సో ఈ రెండు మొబైల్స్ని మనం అప్కమింగ్ 2 months ఖచ్చితంగా 99.99% వివో ఇండియాలో లాంచ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది ఏదైనా హ్యూజ్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే తప్ప మనం ఈ మొబైల్స్ ఇండియాలో చూడడం ఖచ్చితంగా డ్యామ్ షూర్ చూస్తాం ఈ మొబైల్స్ని ఇండియాలో సో అవి ఈ నెల చైనాలో అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి అండ్ ఇంకా నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ మోస్ట్ హైప్డ్ మంచి క్రేజ్ ఉన్న ఫోన్ నథింగ్ ఫోన్ 1 సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మనకు తెలిసింది కూడా నథింగ్ అనమాట సో దేర్ ఆర్ నో రూమర్స్ నో లీక్స్ నథింగ్ అసలు అవుట్ సోర్సెస్ నుంచి కంపెనీ సోర్సెస్ నుంచి ఏమీ తెలియదు సో ఈ ఫోన్ వచ్చేసరికి ఈ నెల అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది సో
దాని గురించి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్, యా యూ కెన్ స్టే హ్యాపీ, నథింగ్. అండ్ ఇంకా మనం పోకో నుంచి కూడా ఈ నెల ఒక ఫోన్ అయితే చూడబోతున్నాం, పోకో F4 GT. సో ప్రతి నెల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ ఫోన్ పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. సో గేమింగ్ ట్రిగర్స్తో వచ్చే ఫోన్ ఇది, మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్. సో ఈ నెల ఏదైనా లాంచ్ చేస్తారో లేదో చూడాలి. సో ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మే గురించి మాట్లాడుకున్నట్టయితే, అండ్ మే గురించి చెప్పాలంటే కైండ్ ఆఫ్ స్లో అండ్ స్టడీ మంత్ అని చెప్పచ్చు. కైండ్ ఆఫ్ ఫ్రీ స్పేసెస్ ఉన్నాయి, మంచి నథింగ్ ఫోన్ లాంటి ఫోన్ లాంచెస్ ఉన్నాయి అండ్ తక్కువ ఉన్నాయి బేసికలీ. సో ఇఫ్ పాసిబుల్ అన్నీ కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ఈ మంత్, అండ్ కొద్దిగా ఫ్రీక్వెంట్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను దిస్ మంత్. అండ్ యా ఐల్ డూ ఇట్. అండ్ విత్ దట్ నోట్, దిస్ ఇస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టేకింగ్ తెలుగు సైనింగ్ ఆఫ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.